డాడీ డైలాగ్ నాన్నగారు డైలాగ్ మగ తీరా సినిమా నుంచి మీ ఇష్టం ట్రై చేస్తానండి అందరం ట్రైయే చేయాలి ఆయనలాగా ఎవరం చేయలేము ఆఫ్ కోర్స్ యా ప్లీజ్ భైరవా కమ్ముకుంటున్నాయి కారు చీకట్లు నిన్ను మింగేశాయని వెర్ర వీగుతున్నాయిరా కానీ వాటికి తెలియదు నువ్వు ఉదయించే సూర్యుడు అని ఈరోజు అస్తమించొచ్చుగాక కానీ ఏదో ఒక రోజు ఓడిపోయినని ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కడుపులు చీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా మళ్ళీ పుడతావురా భైరవా దీన్ని ట్రై అంటారా అండి ఆల్మోస్ట్ చింపేశారు మీరు అసలు అయినంత మంచిగా చేయలేదు కదా అండి ఎస్ మేఘాంశ్ ప్లీజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్ యూ అండి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను అండ్ ఎదిగే కొద్దీ మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ అండ్ సెకండ్ ఆఫ్ మై మదర్ అండ్ మై ఫాదర్ వీళ్ళిద్దరు లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండనండి డాడీది అయినాక మమ్మీ మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడింది అండ్ ఫైనలీ షాక్ అవుతుంది మమ్మీని పొగుడుతుంటే కొంచెం కెమెరా అటువైపు కూడా జూమ్ చేయండి థ్యాంక్ యూ అమ్మ అండ్ థ్యాంక్స్ టు విజయ్ మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంకుల్ థ్యాంక్ యూ కళ్యాణ్ మామ థ్యాంక్ యూ వచ్చేసిన అందరికండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ యూ బ్రో అండ్ మా సుదర్శన్ గారికి కూడా థ్యాంక్ యూ బ్రో ఈ సినిమా మేము జనవరిలో స్టార్ట్ చేసామండి అండ్ నా మీద ఇంత కాన్ఫిడెన్స్తో సినిమా తీసినందుకు మెయిన్గా మా ప్రొడ్యూసర్ గారు అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అంకుల్ లవ్ యూ సో మచ్ అండ్ మా డైరెక్టర్స్ అండి బ్రో ప్లీజ్ వీళ్ళిద్దరూ మీకు ఇద్దరైనా మాకు ఒకలే అండి మామూలు కోఆర్డినేషన్ ఉండదు ఇందులో నాకు స్టార్టింగ్ నుంచే చాలా భయం వేసింది వీళ్ళిద్దరూ ఎక్కడ గొడవపడతారో సెట్లో ఎక్కడ గొడవపడి అయ్యో మన సినిమాకి ఏమైపోద్ది ఇలా గొడవపడితే అనుకుంటాను బట్ నో ఇద్దరు చాలా మంచిగా తీశారు సినిమా చాలా క్లారిటీతో తీశారు అండ్ వీళ్ళ స్టోరీ కూడా ఎక్కడ తగ్గకుండా మా ప్రొడ్యూసర్ గారు చూసుకున్నారు అండ్ కమింగ్ టు మోర్ డీటెయిల్స్ ఆఫ్ ఆ ఫిల్మ్ ఈ సినిమాలో నాతో పాటు ఆదిత్య మేనన్ గారు చేశారు చాలా గట్టి రోల్ చేశారు అని చెప్పొచ్చు అండ్ హీ డిడ్ అ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ ఆబ్వియస్గా మా సుదర్శన్ బ్రో సినిమా మొత్తం నాతో ట్రావెల్ చేస్తారండి అండ్ అయినా నేను ఉన్నంత స్క్రీన్ టైంలంతా మీరు నవ్వుకుంటారు అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ దట్ అండ్ అండ్ ఆర్ హీరోయిన్ హీరోయిన్స్ అండి ప్రియాంక అండ్ నక్షత్ర బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ విత్ మీ ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ గైస్ మా లైవ్ మా ఎస్ అండి చాలా నర్వస్గా ఉంది స్టేజ్లో అందరిని చూడంగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే సో ఎస్ అండి చాలామంది ఈ సినిమా కోసం వాళ్ళ బ్లడ్ స్వెట్ మనీ అంతా పెట్టి ఈ సినిమా తీశారు అండ్ చాలా అంటే చాలా కష్టపడ్డామండి ఈ సినిమా తీయడానికి వీ హ్యాడ్ టు వర్క్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ 44 degrees అండ్ ఆల్ సో ప్లీజ్ పైరసీ ఎంకరేజ్ చేయకండి దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూడండి అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ మా సినిమాతో పాటు ఓ బేబీ కూడా వస్తుంది అండ్ ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ దాట్ ఫిల్మ్ టు అండ్ సైనింగ్ ఆఫ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మా పెద్దనాన్న సీనుపరిప సీనుపరిప మా హోల్ ఫ్యామిలీకి నాన్నగారి ఫ్యామిలీ అందరూ వచ్చారు మా నాన్నమ్మ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ ఎస్ ఐఎమ్ సో సారీ బ్రో అమేజింగ్ మ్యూజిక్ బ్రో ప్లీజ్ వీ షుడ్ టూ మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ బ్రో అమేజింగ్ సింగింగ్ ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్ సో ఎస్ అండి ఇంతకంటే నాకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది మళ్ళీ చెప్పిందే చెప్తానని భయం వేస్తుంది సో ఎస్ రాజ్దూత్ ఇస్ కమింగ్ అవుట్ వెరీ వెరీ సూన్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేఘాన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ రాజ్దూత్ టీమ్. అండ్ నక్షత్ర ఏదో మర్చిపోయిందంట, షీ వాంట్స్ టు సే సంథింగ్. నక్షత్ర ప్లీజ్ గో హెడ్. సుదర్శన్ బ్రో మీరేమైనా చెప్తారా? మైక్ కావాలా? లైవ్ అయిపోయిందంట, ఆపేయమంటున్నాడు. స్టేజ్ ఎక్కే ముందు చాలా భయపెట్టారండి, కొంతసేపు మాట్లాడాలి షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పి. చాలా చాలా మాట్లాడద్దు, మాట్లాడిందే మాట్లాడతారు, ఫస్ట్ టైం కదా చాలా నర్వస్గా ఉంటుందని ఆ భయంలో చాలా మర్చిపోయాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కార్తీక్ అండ్ అర్జున్ అండి. ఫస్ట్ వాళ్ళతో వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా భయం వేసింది. అమ్మో ఇద్దరితో కదా, ఒక్కరితో వర్క్ చేయడమే చాలా కష్టం. అది కూడా నాకు ఫస్ట్ ఫిలిం ఇది, నేనేం తప్పు చేస్తానో, లేకపోతే వాళ్ళ చేత ఏం అనిపించుకోవాల్సి ఉందో, లేకపోతే వాళ్ళు ఎక్కడ గొడవ పడతారో, సంథింగ్ సంథింగ్. ఎందుకంటే ఒక మనిషికి ఒక విజన్ ఉంటుందండి. సో మనమే ఇద్దరిద్దరం కలిసి ఏ ఒక్క పని కరెక్ట్గా చేయలేం. అలాంటిది వాళ్ళు ఒకే విజన్తో ఈ ఫిలిం ఇలానే చూపించాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరు మంచి సింక్ మీద ఈ ఫిలిం తీసుకెళ్లారండి. ఏ ఒక్కరోజు సెట్లో వాళ్ళ వాయిస్ అయితే ఎవ్వరూ వినలేదు. వెరీ పాజిటివ్ అండి, వెరీ పాజిటివ్. ఎక్కడ ఏది ఏం జరిగినా ఓకే ఓకే ఓకే, విల్ మేనేజ్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంతకన్నా వాళ్ళ మాట అయితే ఒక్కటి కూడా ఎవరికి వినిపించదు. సో ఇట్స్ గ్రేట్. అండ్ సాగర్ డిఓపి, థ్యాంక్ యూ సార్. మీరు పెట్టిన ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనే కాదు, ఫిలిం చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అండ్ నన్ను చాలా చాలా బాగా చూపించారంట, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ టు అవర్ కాస్ట్యూమర్ నాగు గారు, అండ్ థ్యాంక్స్ టు అవర్ మేకప్ ఆర్టిస్ట్ ఎస్కే గారు, అండ్ హెయిర్ డ్రెసర్స్ ఆల్ అండి. సో ఇద్దరు ముగ్గురు మారారు, దానివల్ల సీను గారు అండ్ మనో గారు థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు నవీన్ రాజు గారు ఫర్ గెటింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్. సుదర్శన్ బ్రో సరిపోతుందా? ఇదంతా ఆయన ట్రైనింగ్ ఆ, ఏమిటా ఇంకా వస్తుంది స్పీచ్ అనుకుంటున్నా. అంటే చిన్నపిల్లని కదా. నేను కూడా స్పీచ్ కొంతమంది ట్యాగ్ చేయడం మర్చిపోయానండి, కానీ ఇంత టైం తీసుకోను. అయ్యో ప్లీజ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కే అంకుల్, అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా ప్రొడ్యూసర్ గారిని మా దగ్గర తీసుకొచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ డిఓపి విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ లుక్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఫైనలీ మా స్టేజ్ మీద కావా శాంతి శ్రీహరి గారు, ప్లీజ్ వెల్కమ్. ఇందాక ఊరికే అలా వచ్చి మెరుపు తీగలా కనిపించి వెళ్ళిపోయారు మీరు, ఇప్పుడు డీటెయిల్గా మీ అబ్బాయి ఫస్ట్ మూవీ రాజ్దూత్ గురించి ప్లీజ్. వి వాంట్ టు హియర్. దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్ యాక్చువల్లీ. యా, దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్. చిన్నప్పుడు భైరవాణి చిన్నప్పుడే చేసేసాడు అవును, అండ్ యాజ్ అ హీరో చాలా అవార్డ్స్ తీసుకున్నాడు ఆ సినిమాకి. వాళ్ళ నాన్న అయితే 100 రూపాయలు కట్టెలు తీసుకుని ఇట్లా ఎట్లా కొట్టారంట. ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్, అంటే వీడు ఒక సీన్ ఒకటే షాట్ 17 pages, ఒక లెసన్ 3 pages ఉంటుంది. అది అస్సలు చదవడు, అస్సలు గుర్తుండదు. అయ్యో అస్సలు చదవడు 17 pages డైలాగ్స్. రాత్రి 2 గంటకి చెప్పి ఉన్నాడు. అంటే అప్పుడే తెలిసిపోయింది మంచి నటుడు అని. సరే దీని గురించి ఏం చెప్పాలి, అమ్మ దగ్గర మాత్రం బాగా యాక్ట్ చేస్తాడు. సో ఆ బాడీలో ఉందిలే. కానీ నేను ట్రైలర్ చూశాను, శ్రీహరి గారి పేరుని నిలబడతారని నమ్మకం నాకుంది. ఐ బ్లెస్ హిమ్, ఐ లవ్ హిమ్, అండ్ లవ్ శశాంక్. వే యూ బాబో? బాబు రే బాబుగా ఇందాక నుంచి పిలుస్తున్నాను మేడం, అసలు రావట్లేదు. జంప్ అయిపోయాడు వాడు.
సరే అందరికీ ప్రతి వాళ్ళకి వచ్చిన ప్రతి వాళ్ళకి బాబా ఫ్యాన్స్కి ఇక్కడ ఉన్న అందరికీ